నమస్కారం. ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం, పవన్ కళ్యాణ్. ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర కార్యక్రమంలో హాజరయ్యారు. మైనార్టీ వర్గాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాబోయే విద్యా సంవత్సరం నుండి విప్లవాత్మకమైన సంస్కరణలు చేసి 19 రెసిడెన్షియల్ నూతన స్కూల్స్ని ప్రారంభించుటకు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ అన్నారు. నిరక్షరాస్యత శాతాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుంది. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మైనారిటీ వర్గాలలో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకున్నారు. 19 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రకటించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రధానంగా ఒక పెద్ద మార్పు తీసుకున్నారు. మైనారిటీ గురుకుల కళాశాలల్లో గతంలో ప్రవేశ పరీక్ష పొందటం అంటే మైనారిటీ విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మాత్రమే అక్కడ ప్రవేశం లభించేది. ఈ సంవత్సరం నుంచి ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వటం అనే నిబంధనను ఎత్తివేయటంతో వేలాది మంది రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ విద్యార్థులు చదువుకునే అవకాశం లభించింది. మైనారిటీ గురుకుల కళాశాలల్లో ఉన్నతమైనటువంటి విద్య, అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఉచితంగా అక్కడ విద్యను అందిస్తూ ఉచిత వసతి భోజన సదుపాయాలతో ఏర్పాటు చేసి విద్యను అందిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాల కాలంలో ప్రవేశ పరీక్ష నిబంధన ఉండటంతో చాలామంది ఓపెన్ కాంపిటీషన్లో ఈ ప్రవేశ పరీక్షల్లో ఫెయిల్ అయ్యి కనీసం ఆ సీట్లు కూడా ఫిలప్ అవ్వకుండా ఉండేవి. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆ ప్రవేశ పరీక్ష నిబంధనను ఎత్తివేయటం వల్ల అనేక మంది పేద మైనారిటీ వర్గాల విద్యార్థులు ఇవాళ చదువుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మేము అడిగిన వెంటనే 19 రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా ప్రకటించారు. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 25 రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రీ మెట్రిక్ హాస్టల్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని కూడా ఇవ్వటం జరిగింది. నసరాపేటలో మైనారిటీ ఐటీఐని కూడా ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ విధంగా మైనారిటీ వర్గాలలో అక్షరాస్యత శాతాన్ని పెంచటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. గతంలో అనేక కమిషన్లు మైనారిటీ వర్గాలలో అక్షరాస్యత శాతం తగ్గుతుందని, ఎస్సీ ఎస్టీల కన్నా కూడా మైనారిటీ వర్గాలలో కనీస స్థాయి కూడా విద్యను అంది పుచ్చుకోలేకపోతున్నారని నివేదికలు ఇవ్వటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి పెను మార్పులు తీసుకు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వచ్చిన నారా లోకేష్ తన కాలు మెట్టి తగిలి పడిపోతుండగా పట్టుకున్న అంగరక్షకులు. స్థానిక హెచ్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హ్యూమన్ రైట్స్ స్టేజ్ సెక్రటరీ పూర్ణ రాజేశ్వరి మాట్లాడుతూ వికలాంగులకు మరియు నిరుపేదలకు సురక్ష హెల్త్ పంచకర్మ ద్వారా 10 సేవలు అందిస్తామని తెలిపారు. ఇందులో మహిళలకు ప్రత్యేకంగా వైద్యం ఉంటుంది అన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి పూర్ణ రాజేశ్వరి గారు ఈనాడు కోస్తా ఆంధ్రాలో వికలాంగుల కోసం ఉచిత సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇక్కడ నుంచి వచ్చే కంప్లైంట్స్ ఏమైనా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబరు మేము ఇవ్వబోతున్నాము. 9704399353. ఈ నెంబర్కి కాల్ చేస్తే పేషెంట్లు ఎవరైనా డైరెక్ట్ మేడం గారికి కాంటాక్ట్. హాస్పిటల్లోనే మేము సుఖాయి అని చెప్పేసి కొత్తగా ఈ పెయిన్ కోసం ఇలాంటి పిల్లల కోసం అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంజనాయుడు గారి హాస్పిటల్ దగ్గర పుష్ప హోటల్ సెంటర్లో ఫస్ట్ లైన్లోనే అన్నమాట. అక్కడ కొత్తగా స్టార్ట్ చేసాం హాస్పిటల్. అందులో ఈ ప్రోగ్రామ్ని ఈ పిల్లల గురించి స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాం అన్నమాట. పుష్ప హోటల్ సెంటర్ ఎంజనాయుడు గారి హాస్పిటల్ దగ్గర నా ఫోన్ నెంబర్ 9848294686.
నేటి నుండి వ్యాట్ తెలంగాణలో 2% ఉంటే అక్కడ 4% ఉందని, రవాణా శాఖ వారు భారీగా పెనాల్టీలు విధిస్తూ వేధింపు చర్యలకు గురి చేస్తున్నారని, అదేవిధంగా ఫైనాన్స్ ఎండోర్స్మెంట్ ఛార్జ్ తగ్గించాలని డిమాండ్ నల్లచెలువు లారీ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను సాధించే వరకు లారీల సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నారు. ఆ బంద్లో కూడా మేము కూడా గుంటూరు జిల్లా మినీ లారీ ఓనర్స్ యజమానుల సంక్షేమ సంఘం 4014 లైన్ తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాము. మాది సంక్షేమ సేవా సంఘం. మాది మేము కూడా అందరూ ఏ రీతిగా మరి సమ్మె చేస్తున్నారో వారికి కూడా మేము మద్దతు తెలుపుతా, మేము కూడా సంఘీభావం తెలియపరుస్తున్నాం. డిమాండ్ అంటే గతంలో ఇన్సూరెన్స్ మామూలుగా 16,700 అలా ఉండేది, ఇప్పుడు వచ్చేసి 22,000, పెద్ద బళ్ళకైతే 32,000 అట్లా చేస్తున్నారు. అందు నిమిత్తం తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ కోరుతున్నాము. జరిమానాల విషయంలో ఓవర్లోడ్కి జరిమానా వేస్తున్నారు. మరి టన్నేజ్ దాటితే 6 టన్నులు దాటితే మరి మినీ లారీలు కనుక టన్నుకి 2,000 రూపాయలు చొప్పున అట్లా ఓవర్లోడ్కి రాస్తున్నారు. అట్లాగే ప్యాసింజర్ కేసులు కూడా 4-5 ఉన్నా, 5-6 ఉన్నా కూడా బండ్లో కేసులు రాస్తున్నారు. ప్యాసింజర్ కేసులు కూడా రాస్తున్నారు. అందుబట్టి కాస్త ప్రభుత్వం మాకు అనుకూలంగా మరి ఇన్సూరెన్స్ వీటిని తగ్గించేసి మరి రోడ్ ట్యాక్స్ కూడా మరి 1,000 రూపాయలు, ప్రతి బండికి 1,000 రూపాయలు ప్రత్యేకంగా మరి రోడ్ ట్యాక్స్ విషయంలో కడుతున్నాం. మనం ప్రత్యేకంగా కడుతున్నాం 1,000 రూపాయలు. అసలు అప్పుడు గతంలో ఎప్పుడు లేదు, గతంలో ఇప్పుడు ప్రత్యేకంగా 1,000 రూపాయలు కడుతున్నాము. లేబర్ ట్యాక్స్ అని కడుతున్నాం 1,000 రూపాయలు, ప్రతి బండికి 1,000 రూపాయలు కడుతున్నామని. మరి దాని గురించి కూడా ప్రభుత్వం మరి సానుకూలంగా ఇది మరి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. బ్రేక్ విషయంలో కాగితాలన్నీ గతంలో ఒక్కొక్కసారి మరి బ్రేకు మరి టయానికి అయిపోయినా చూసుకోకుండా వెళ్ళినా కూడా ఏముండేది కాదు. ఇప్పుడు చూసుకోకుండా వెళ్తుంటే బళ్ళు సీల్ చేయడం అనేది డైలీ 50 రూపాయల పెనాల్టీ అంటున్నారు. మరి తర్వాత కొన్ని విషయాల్లో మరి అన్నింటినీ ఆటంకాలు పొందుతున్నారు కనుక వాటిని అన్నింటినీ మరి రవాణా శాఖ వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణ టెండర్లకు చివరి రోజు కావడంతో ఆర్జీదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫిషన్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ 305 మద్యం షాపులకు గాను ఇప్పటిదాకా సుమారు 1700 ఆర్జీలు వచ్చాయని అన్నారు. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేశారని అన్నారు. రేపు విజ్ఞాన మందిరంలో కరెక్టర్ సమావేశంలో డ్రా తీసి వారి స్థానాలు కేటాయిస్తామని తెలిపారు. ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు 17-19 సంవత్సరపు లీజ్ ఇయర్కి గాను A4 షాపుల టెండర్స్కి ఈరోజు లాస్ట్ డేటు. 8 గంటల వరకు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్లు అంటిల్ కంప్లీషన్ దాకా ఈరోజు తీసుకుంటాము. ఇప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి నరసరావుపేట ఎక్సైజ్ డివిజన్లో 142 షాపులకు గాను సుమారు 1700 అప్లికేషన్లు మేము యాక్సెప్ట్ చేశాము. అన్ని ప్రాంతాల నుంచి మాకు అధికంగానే అప్లికేషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతాలైనటువంటి పిడుగురాళ్ళ, గురజాల, మాచర్ల వైపు ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నాయి. మరియు అదే ప్రాంతంగా మిగిలిన సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరుపేట మరియు క్రోసూరు, ఈపూరు, వెనుకొండ ప్రాంతాల నుంచి కూడా అధికంగానే వచ్చినాయి. ఈరోజు 8 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అభ్యర్థి. అలాంటి అభ్యర్థి ఎన్ని గంటల వరకు అయినా ఈరోజు వచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. తిరిగి రేపు 2 గంటల నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాట్ తీయబడుతుంది. అట్టి లాట్లో వచ్చినటువంటి అభ్యర్థికి ఆ యొక్క దరఖాస్తుని నిర్ధారించుకొని ఆ యొక్క షాప్ని కేటాయించబడుతుంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SVC న్యూస్ SVC యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.